మీరు ఎప్పుడైనా ఆలోచించారా, కొన్ని పదార్థాలను రాత్రి సమయంలో తినడం వల్ల అసలు ఏం జరుగుతుంది? ఆ విషయం కనుక మీకు తెలియకపోయినట్లయితే ఈ వీడియోని అయితే తప్పకుండా చూడండి. ఈరోజు మనము ఈ వీడియోలో రాత్రిపూట తినకూడని పదార్థాలు ఏమిటి అనే విషయాన్ని చాలా వివరంగా తెలుసుకుందాము. అసలు మీరు ఎప్పుడు ఊహించు కూడా ఉండరు, ఆలోచించు కూడా ఉండరు, మీ తల్లి మీకు చిన్నప్పుడు ఏదో ఒక సమయంలో చెప్పే ఉంటుంది, బాబు రాత్రి సమయంలో ఎక్కువ ఆహారాన్ని తీసుకోవద్దు అని. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా అమ్మ ఎందుకు అలా చెప్తోంది అని? ఈరోజు మనము అందులో ఉన్న మిస్టరీ ఏమిటి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాము. రాత్రి సమయంలో ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మెటబాలిజం మీద దాని ప్రభావము అనేది ఎక్కువగా పడుతుంది, దాని వలన వెయిట్ కూడా బాగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మనము 7 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాము. వాటిని మీరు రాత్రి సమయంలో మరచిపోయి కూడా తినకూడదు. దాంతోపాటు మనం ఈ విషయం కూడా తెలుసుకుందాము, అసలు ఆ పదార్థాలు ఎందుకు తినకూడదు. మొదటిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఆకుకూరలు. ఆకుకూరలు ఆరోగ్యం కోసం చాలా మంచిది, కానీ రాత్రి సమయంలో ఆకుకూరలు తినడం మాత్రము అస్సలు మంచిది కాదు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, పగటిపూట మనకి ఏదైతే ఆహారం హీరో అవుతుందో అదే రాత్రి సమయంలో అదే ఆహారం మనకి జీరో అవుతుంది. పగలు మీరు ఆకుకూరలు తినండి, హెల్దీగా ఉండండి, కానీ రాత్రి సమయంలో మాత్రం మీరు ఆకుకూరలు తిన్నట్లయితే ఆకుకూరలు మీ నిద్రకి గుబ్బే చెప్తాయి. ఎందుకంటే ఒక రీసెర్చ్లో తేలింది ఏంటి అంటే ఆకుకూరలు అంటే పాలకూర, బచ్చలకూర, ఏ ఆకుకూర అయినప్పటికీ కూడా రాత్రి సమయంలో తిన్నట్లయితే దాని వలన మీ మెటబాలిజం అనేది డిస్టర్బ్ అవుతుంది. ఆకుకూరల లోపల క్లోరోఫిల్ ఉంటుంది, ఆ క్లోరోఫిల్ ఉండడం వలన మీ బాడీ లోపల ఎసిడిటీ అన్నది పెరిగిపోతుంది, అరుగుదలకి డిస్టర్బ్ అవుతుంది. ఆయుర్వేద పరంగా చూసినా కూడా మీరు రాత్రి సమయంలో ఆకుకూరలను తిన్నట్లయితే దాని వలన వాత దోషం వస్తుంది. వాత దోషం వచ్చింది అంటే మీకు నిద్ర సరిగ్గా పట్టదు, వాతను ఎక్కువైపోయినట్లయితే డైజెషన్ అనేది అసలు సరిగ్గా జరగదు, మోకాళ్ళ నొప్పులు వస్తాయి, డిప్రెషన్ వస్తుంది, ఎముకలలో కూడా బలహీనత వస్తుంది. ఆకుకూరలు మీకు ఎంత ఇష్టమైనప్పటికీ కూడా మీరు పగలే ఆకుకూరలను తీసుకోవాలి, రాత్రి సమయంలో అసలు ఆకుకూరలను తీసుకోకండి. రెండవది ఏంటంటే సలాడ్లు. మీరు పగలు సలాడ్లను తినవచ్చు, కానీ రాత్రి సమయంలో మీ ఆరోగ్యానికి అది శత్రువు అవుతుంది. ఏ విధంగా శత్రువు అవుతుంది అంటే సలాడ్లలో ఉండే ఫైబర్ కంటెంట్ ఏంటంటే మెటబాలిజం, దాని వలన ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ మనకి వస్తాయి. అందువలన రాత్రి సమయంలో మీరు సలాడ్లను తినకూడదు. ఆయుర్వేద పరంగా చూసినట్లయితే అగ్నితత్వం అనేది బలహీనమైపోతుంది. అగ్నితత్వం బలహీనమైపోయినప్పుడు ఫైబర్ మీరు తిన్నప్పుడు మీ పొట్ట అనేది స్ట్రైక్ చేయడం ప్రారంభిస్తుంది. ఆ పొట్ట చెప్తుంది నువ్వు ఏదో ఒక మూలన పడుండు, ఉదయాన్నే మాట్లాడుకుందాము అని చెప్తుంది. మీరేం చేయాలి అంటే రాత్రి సమయంలో సలాడ్లను ఆహారంలో తీసుకోకూడదు. మీ డైజెషన్ సరిగ్గా పనిచేయాలి అన్నా, మీకు ఏ విధమైన హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అన్నా, సరిగ్గా నిద్ర పట్టాలి అన్నా, మీరు కొన్ని ఆహార పదార్థాలని అవాయిడ్ చేయాలి. అప్పుడే మీ ఆరోగ్యం అనేది బాగుంటుంది. మూడో రెస్టర్ ఏమిటంటే పెరుగు. మీరు రాత్రి సమయంలో అస్సలు తినకూడదు. ఈ మాట వింటేనే మీకు షాకింగ్గా అనిపిస్తుంది కదా, పెరుగు హెల్త్ కోసం అయితే చాలా గొప్పగా పనిచేస్తుంటుంది, డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది అని చెప్తారు. మీకు పొట్టలో ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా పెరుగు తినమని చెప్తూ ఉంటారు. కానీ పెరుగు పగలు మీరు తినడం చాలా మంచిది, కానీ రాత్రి సమయంలో మీరు పెరుగు తినకూడదు. ఎందుకంటే పెరుగులో ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు రాత్రి సమయంలో పెరుగును తిన్నట్లయితే అది ఈ నిద్రకు బాధ్యత చెప్తుంది. ఆయుర్వేదం ఏం చెప్తుంది అంటే పెరుగుని రాత్రి సమయంలో తీసుకోవడం వల్ల కఫదోషం అన్నది పెరిగిపోతుంది. కఫదోషం పెరిగిపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి, వెయిట్ పెరిగిపోతారు, గొంతు సమస్యలు వస్తాయి, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒక్కొక్కసారి బీపీ కూడా చాలా పెరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా ఏదో ఒక అనారోగ్యంగా ఉండడము, నీరసంగా ఉండడము, ఇవన్నీ ఏంటి అంటే మీ మైండ్ సరిగ్గా ఆలోచించలేకపోతూ ఉంటుంది. అప్పుడు మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తాయి. కఫదోషాలు పెరిగిపోయినట్లయితే ఆయిల్ స్కిన్, ఇంకా హెయిర్ ఫాల్ అన్నది కూడా పెరిగిపోతుంది. మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవైనా విన్నా లేకపోయినా కూడా మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అని అనుకుంటున్నట్లయితే రాత్రి సమయంలో పెరుగును తినడం మానేయండి. నాలుగవది ఏంటంటే స్ట్రౌట్స్ అనేది ఇప్పుడు అందరూ కూడా తింటున్నారు. దీనిని ఒక స్వేటర్ ఫుడ్ లాగా చూస్తున్నారు. సన్నగా అవ్వాలని కోరుకునే అమ్మాయిలందరూ కూడా
రాత్రి సమయంలో కూడా స్ప్రెడ్స్ తింటూ ఉన్నారు. వీటిని న్యూట్రిషన్ అవెంజర్స్ అని అంటారు. ఇవి చాలా గొప్పవి, కానీ రాత్రి సమయంలో వీటిని తిన్నట్లయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. 2011లో జరిగిన ఒక రీసెర్చ్ అనుసారము స్ప్రౌట్స్లో ఫైబర్ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన వీటిని రాత్రి సమయంలో తీసుకోవడం వలన మీ డైజెషన్ సిస్టమ్ అనేది బలహీనమైపోతుంది. దాంతోపాటే ఆయుర్వేదం ఏం చెప్తుంది అంటే, రాత్రి సమయంలో మీరు స్ప్రౌట్స్ అని తినడం వలన మీ లోపల వాత దోషాన్ని పెంచుతాయి. వాత దోషం పెరిగిపోయినట్లయితే వారికి అస్సలు నిద్ర రాదు. 5వ నెంబర్లో ఉన్నవి ఏంటంటే పళ్ళు. చాలా మంది నేట్ నైట్లో కూడా స్నాక్స్ లాగా పళ్ళను తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. వారు అనుకుంటారు రాత్రి సమయంలో ఫ్రూట్స్ తీసుకోవడం హెల్దీ అని, దాని వలన ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా రావు అని, వెయిట్ కూడా పెరగదు అని అనుకుంటారు. అండ్ యాపిల్ యూడ్ కీప్స్ ద డాక్టర్ ఏవే. మీరు ఒక రోజుకు ఒక యాపిల్ని తిన్నట్లయితే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం రాదు అని చెప్తారు. ఇక్కడ మీరు చూసినట్లయితే మనం చెప్పిన మాటలోనే ఉంది డే అని, నైట్ అని లేదు. అందువలనే మీరు ఎప్పుడు కూడా ఫ్రూట్స్ నైట్ తినవద్దు. ఒక అమెరికన్, ఆయన పేరు న్యూట్రిషన్, 2011లో ఒక రీసెర్చ్ను ఆయన పబ్లిష్ చేశారు. ఆయన ఏమి చెప్పారు అంటే పళ్ళ లేఖల ట్రాక్టైవ్ అని ఫైబర్ ఉంటుంది. వీటిని రాత్రి తీసుకోవడం వలన మీ మెటబాలిజాన్ని స్లో చేస్తాయి. దాని వలన మీ డైజెషన్ మీద ఈ ప్రభావం అనేది పెడుతుంది. దాని వలన వెయిట్ పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. రాత్రి పళ్ళు తీసుకోవడం వలన వెయిట్ పెరగదు అని అస్సలు అనుకోవద్దు. ఆయుర్వేదం కూడా ఏం చెప్తుంది అంటే ఎప్పుడు కూడా పళ్ళను సూర్యాస్తమయం కన్నా ముందే తినాలి అని. ఆ తర్వాత మీరు పళ్ళను కూడా తినకూడదు. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే హెవీ ఫుడ్. ఇది అందరి విషయాల్లో కూడా జరిగే ఉంటుంది. రాత్రి సమయంలో రెస్టారెంట్కి ఫ్రెండ్ లేదా ఇంట్లోనే ఫుల్గా తింటూ ఉంటారు. రాత్రి అంతా హెవీగా తినడం వలన మీకు నిద్ర రాకుండా పోతుంది. మీ పెట్టపైన అది చాలా భారాన్ని పెంచుతుంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎబేసిటీ 2011లో పబ్లిష్ అయిన ఒక రిపోర్ట్ ప్రకారంగా మనకు తెలియజేస్తుంది, అధికంగా ఆహారాన్ని రాత్రి సమయంలో తీసుకోవడం వలన మెటబాలిజాన్ని స్లో డౌన్ చేస్తుంది. వెయిట్ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా పెరుగుతాయి. మీరు రాత్రి సమయంలో చికెన్ బిర్యానీ తింటూ ఉంటారు లేదా కడాయి చికెను, పన్నీర్ కర్రీ, ఇవన్నీ కూడా మీకు అనారోగ్యాలకు కారణమవుతాయి. అసలు ఆయుర్వేదం ఏం చేస్తుంది అంటే, ఇటువంటి ఆహారాలను మీరు రాత్రి సమయంలో తీసుకోవడం వల్ల మీ శరీరంలో కఫదోషం పెరిగిపోతుంది. కఫదోషం పెరిగిపోయినట్లయితే మీకు నిద్ర పట్టదు. ఉదయాన్నే లేవగానే మీ శరీరమే మీకు బరువుగా అనిపిస్తుంది. చివరిగా మనం చెప్పుకునేది రాత్రి సమయంలో స్పైసీ ఫుడ్ తీసుకోకూడదు. మీరు రాత్రి సమయంలో మిర్చి మసాలాలు ఎక్కువగా వేసిన ఆహారం తీసుకున్నట్లయితే, మీరు నిద్రపోవడానికి ప్రయత్నం చేసినట్లయితే ఆ అనుభవాన్ని మీరు చూసే ఉంటారు. లోపలంతా కూడా మంటగా అనిపిస్తుంది, కడుపులో మంట. రాత్రి అంతా కూడా మీరు ఇబ్బంది పడవలసి వస్తుంది. ఈ స్పైసీ ఫుడ్ ఏదైతే ఉందో అది మీ డైజెషన్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తాయి, మీ నిద్రకు భంగాన్ని కలిగిస్తాయి. అందువలనే మీకు నిద్ర రాదు. అందువలనే రాత్రి సమయంలో మీరు కాఫీ టీలు తాగినా కూడా మీకు నిద్ర సమస్యలు అనేవి ఎక్కువగా వస్తాయి. ఒకసారి మనము మళ్ళీ రీక్యాప్ చేసుకుందాము, ఏ పదార్థాలు మనము రాత్రి సమయంలో తినకూడదు అని. 1 ఏంటి అంటే ఆకుకూరలు రాత్రి సమయంలో మీరు తినకూడదు. 2 సలాడ్లను మీరు రాత్రి సమయంలో తినకూడదు. 3 ఫ్రూట్స్ రాత్రి సమయంలో మీరు తినకూడదు. 4 విషయం ఏంటంటే మీరు స్ప్రెడ్స్ రాత్రి సమయంలో అసలు తినకూడదు. 5 పెరుగు పేరు రాత్రి సమయంలో తినకూడదు. హెవీ ఫుడ్ను కూడా మీరు రాత్రి సమయంలో తినకూడదు. రాత్రి సమయంలో స్పైసీ ఫుడ్, మీరు ఎక్కువగా కారంగా ఉన్న పదార్థాలను మీరు రాత్రి నిద్రపోయే ముందు తినకూడదు. ఈ విషయాలలో మీరు జాగ్రత్తను తీసుకున్నట్లయితే మీకు మంచి నిద్ర పడుతుంది, మీ ఆరోగ్యము అనేది చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో అవసరం ఉన్న వారికి షేర్ చేయండి.